సంవత్సరాలుగా బీసీలను అనగదొక్కుతున్నారని చెప్పొస్తున్నారు, మరోవైపు బీసీలకు న్యాయం జరగడం లేదని చెప్తున్నారు. మరి మీకు ఈ నినాదంతో ముందుకు పోతున్నారు కదా, అందరు కలిసి వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తలేవా? ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా కూడా, ఎక్కడికి పోయినా మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా కొన్ని వందల ఫోన్లు, నాకు కొన్ని వేల ఫోన్లు వస్తా ఉన్నాయి మా టీంకి అందరికి. ఎస్ అన్నా మేము వస్తా ఉన్నాం, మేము వస్తాం. ఇలా స్వచ్ఛందంగా ఎవరి నీళ్ళ డబ్బావాలు పట్టుకొని ఇలా మిర్యాల కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉందంటే బీసీలో ఎంత చైతన్యం వచ్చింది? ఇవాళ విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం, కార్మికులు, కర్షకులు అందరం కూడా కలిసిమెలిసి ఇలా మా హక్కుల కోసం వస్తా ఉన్నామంటే, ఇన్ని రోజులు 70 సంవత్సరాలు వాళ్ళ కోసం పనిచేసినాం, ఇప్పుడు మా కోసం, మా పిల్లల కోసం, మా భవిష్యత్ తరాల కోసం మేము పనిచేసుకుంటామని చెప్పి స్వచ్ఛందంగా కదిలి వస్తా ఉన్నారు ప్రజానీకం అంతా. వాళ్ళందరికి కూడా ఇవాళ మేల్కొలుపు జరిగింది అనేది మాకు అర్థమైంది. జనరల్ గా బీసీలలో 128 కులాలకు పైగా ఉంటుంది, అన్ని కులాలకు న్యాయం చేయాలి అంటే మరి ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ కూడా ఉండాలి, మరి ఉన్నదా ప్లాన్ మీ దగ్గర? 100% ఎందుకు ఉండదు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా 1,02,400 చిల్లర ఉన్నారు, 1,02,400 చిల్లర ఉన్నారు. అటువంటి వాళ్ళు 14 మంది ఎమ్మెల్యేలు అయినప్పుడు మా బాలసంత ఆయన ఎటు పోవాలి, మా దూదేకులు ఆయన ఎటు పోవాలి, మా సాకలు ఆయన ఎటు పోవాలి, మా రజకుడు ఎటు పోవాలి, మా యాదవుడు ఎటు పోవాలి, మా గొల్ల ఆయన ఎటు పోవాలి, మా కుర్మ ఆయన ఎటు పోవాలి? అంటే 1952 నుంచి ఇప్పటి వరకు సపోజ్ యాదవులే ఉన్నారు, యాదవులకు రావాల్సినటువంటి 68 ఎమ్మెల్యే సీట్లను దొంగతనం ఎత్తకపోయింది వాళ్ళు కాదా? వాళ్ళ భరతం పట్టడానికి మా వాటా మేము తీసుకోవడానికి పోతా ఉన్నాం. మీరు తెలుగులో అలర్కలంగా రాయగలరా, స్పష్టంగా మాట్లాడగలరా, మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QnewsHD@gmail.com ను సంప్రదించండి, లైక్ చేయండి.